వామ్మో, ఎండలు బాగా దంచి కొడుతున్నాయి కదా నోళ్ళ. పగటిలు అయితే చూడాలి మీరు, నరకం అంటే నరకం. బయట అడుగు పెడితే సుర్రు సుర్రు అన్నది ఒళ్ళ. ఇక ఇంట్లో కూలరు 5వ నెంబర్ మీద పెట్టినా చల్లగా చూడలేదు. అందులో నీళ్లు పోతనే ఉన్నా గడ్డి తడతనే ఉన్నది, వేడి మాత్రం పోతనే పోతలేదు. ఇక ఇదిటుంటే ఇంకో దిక్కు ఈ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిళ్ళ కాడ మా ఇంట్లోనైతే ఒగలొల్లి కాదు. ఎన్ని నీళ్ళ బాటిళ్ళు నింపి పెట్టినా గంటల మాయమైతేనే ఉన్నాయి. నీళ్ళ బాటిళ్ళు నింపి నింపి నాకైతే యాసకొస్తుంది. సరే ఇక నా కష్టాలన్నీ పక్కకు పెట్టురు, కానీ ఎండ కష్టాలైతే చూడాలి మీరు, చూడురి. ఓరి దేవుడో, ఏందిది ఈ ఎండలు పాడుగాను గిట్లా పగబట్టినట్టు చేస్తుంది. ఏంది ఘోరంగా దంచి కొడుతున్నాయి కదా నొల్ల ఎండలు. ఇగో బయటికి వెళ్తే మాడి మసంతా పేగులు లెక్కనే అయ్యేటట్టున్నాం మనం. అరే అవునంటే అంతెందుకు, కోడిగుడ్డు నువ్వు రోడ్డు మీద వలక కొడితే నిప్పు లేకుండానే ఆమ్లెట్ లెక్క మారిపోతుందట. అంటే గంతగానం ఎండ కొడుతుంది. ఇంకా నయం, బళ్ళు బందున్నాయి గాని లేకుంటే పోరలు ఎంత ఆగమయ్యేటోళ్ళో. ఓ దిక్కు ఎండ, ఇంకో దిక్కు వడగాల్పులు. అమ్మో అసలైతే ఈ వడగాల్పులతోని పెద్ద సావొచ్చు పడ్డదల్లా. ఎంత ఫ్యాన్ కింద కూసున్నా ఫాయిదా లేకుండానే అవుతుంది. తాపకోసారి దూప కావట్టే. ఫ్రిడ్జ్ లో ఎంతసేపు నీళ్లు తాంసప్పులు పెట్టినా అవి చల్లగైతేనే అయితలేవు. అంటే గంతగనం ఉన్నదన్నట్టు వేడి. ఇక జిల్లాలలోనైతే ఘోరం అంటే ఘోరం. ఒక్కొక్క జాగలలోనైతే 45, 46 కూడా దాటిందంట. సుర్రు సుర్రు అవుతున్నది. పొద్దుగాల బయటికి పోయిన వాళ్ళు మళ్ళా వాపస్ ఇంటికి వచ్చే వరకు వాళ్ళను ఇంట్లోనే ఏర్పాటు ఎత్తలేరంట. అంటే ముఖాలు ఆ తీర్లు అయిపోతున్నాయట నొల్లు. ఇక ఇది జాలదని వడదెబ్బలు. ఈ దిక్కుమాలిన ఎండలు చేయబట్టి మన అడవులల్లో కూడా మంటలేళ్తున్నాయట. అన్నట్టు కొన్ని రాష్ట్రాలల్లా ఓట్లు నడుస్తున్నాయి కదా, అటు కేరళ దిక్కు అయితే ఓట్లు వేయడానికి పోలింగ్ బూతులకు పోయిన వాళ్ళల్లా 5-6 ఎండదెబ్బ దాకి జీవిడిచిరట. ఇక చెప్పురి కథ అన్నట్టు మన కాడ ఇంకో 3 వద్దులు గిట్లనే ఉంటదట నుల్లో. ఇంకా 2-3 డిగ్రీలు పెరిగినా పెరుగుతుందంటురు. అందుకే పొద్దుగాల 11 సంధి మాపటిలి 4 ఇంట్లోకెళ్ళి ఎవ్వరు బయటికి రావద్దు అని చెప్తున్నారు వాతావరణ శాఖలు. ఇక తాపకోసారి నీళ్లు తాగుడు, షర్పత్తులు, పండ్ల రసాలు తాగుర్రి. చల్ల తాగితే ఇంకా మంచిది, కడుపులో కొంచెం ఆసరు ఉంటది. ఇక ముసలోళ్ళు అయితే అసలుకే బయటికి వెళ్ళొద్దు, సప్పుడేకి ఇంట్లోనే ఉంచాలి వాళ్ళను. అన్నట్టు ఇప్పుడు గింతగానం ఎండ కొడుతున్నదా. ఇక ఐతారం నాడైతే వాన పడుతుందని వానముచ్చట కూడా చెప్తున్నారు వాళ్ళ వాతావరణం వాళ్ళు.